అలాగే చాలా తక్కువ మంది తెలిసి విషయం, మీరు ఒక క్రికెటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు హీరోగా ఎంటర్ అయ్యారని చెప్పి. అవును, క్రికెట్ ఆడేవాడిని అండి కంప్లీట్. రంజీస్ కూడా ఆడారు కదా మీరు? రంజీ కాదు, స్టేట్ కార్డ్ స్టేట్ కార్డ్ ఆడాను. స్టేట్ ఆల్మోస్ట్ స్టేట్ అండర్ 19 ఇస్ ఆల్మోస్ట్ రంజీ లెవెల్, చాలా టఫ్ లెవెల్ అది. సో రంజీ వరకు ఆడాను, స్టేట్ వరకు ఆడాను. ఎక్కడో చోట క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పోయి సినిమాల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో ఆ రోజు బ్యాట్ వదిలేసాను, మళ్ళీ ఇంతవరకు ముట్టుకోలేదు. ఆ ఇంట్రెస్ట్కి రీజన్ తెలుసుకోవచ్చు? సినిమాకా? ఇంటి చిన్నప్పటి నుంచి వాతావరణం అండి, ఫ్యామిలీ వాతావరణం, డాడ్ తాతగారు వీళ్ళందరూ సినిమాల గురించి డిస్కషను, సినిమాల గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళు దేర్ ఉండేవి కాబట్టి. సో ఎక్కడో వచ్చోట అనిపించే, ఈరోజు ఆ వాతావరణంలో పెరిగాను కాబట్టి అనిపించేది అనమాట. సో అలా అనుకొని క్రికెట్ ఆడుతున్నా కూడా క్రికెటా సినిమానా, క్రికెటా సినిమానా అనేది ఉండేది. సో ఫైనల్గా సినిమాలు అయింది. కానీ మీతో ఆడిన ఇద్దరు ప్లేయర్స్ మాత్రం ఇప్పుడు టీమిండియాలో ఎరుక్కొట్టేశారు కొన్ని సంవత్సరాలు. అవును, ఓజా. ఎలా ఎలా అనిపించింది మీ మీతో ఆడిన వాళ్ళు అట్లా? నేను ఓజా రూమ్మేట్స్ అండి ఇద్దరం ఇక్కడ. సో ఎస్, ఆ టైంలో చాలా ఎక్స్ట్రాడినరీ బౌలర్ ఓజా. అండ్ ఇండియాకి ఆల్రెడీ ఇండియా అండర్ 19 రిప్రజెంట్ చేసి ఇండియా ఏ టీమ్ క్యాప్టెన్ కూడా రాయుడు ఆ టైంలోనే. సో రాయుడు గారు అండ్ రోజా గారికి మై బెస్ట్ విషెస్, దే ఆర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. మీ సినిమాలు చూస్తూ ఉంటారు వాళ్ళు? ఇప్పుడు అంత టచ్లో లేరండి, బట్ రోజా గారు మొన్న వావ్ షోకి వెళ్ళారు. సో డాడీతో చెప్తున్నారనమాట మా జర్నీ అంతా. సో ఈ సినిమా మీ మీ కెరియర్ మొత్తంలో ఎలాంటి ప్లేస్లో ఉండబోతుంది ఆఫ్టర్ రిలీజ్? ఓ మంచి సినిమా చేశాడు ఒక నేను కరియర్ చేంజింగ్ ఫిలిము లేకపోతే అలా డిఫైన్ చేయను, బట్ ఒక మంచి సినిమా చేశారు అనే ఫీలింగ్ అయితే వస్తుందని నమ్మకం ఉందండి.